హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం. ఇవాళ మినప వడియాలు ములంకాడ కాంబినేషన్లో ఒక రెసిపీ అండి. దానికి కావాల్సినవి ములంకాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మినప వడియాలు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ పోసి ఈ మినప వడియాలని కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకొని పక్కన పెట్టాలి. ఈలోపు ఓ రెండు లవంగాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చెదగొట్టింది, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. అందులో హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, రెండు స్పూన్ల కారం వేసి మనం ముందుగా కట్ చేసుకున్న ములంకాడ ముక్కలు వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ములంకాడలు కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం 50% వేగాక అందులోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న మినప వడియాలు వేసుకోవాలి. వేసి కొంచెం వేపుకొని తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. అంతే, బాయిల్ అయిన తర్వాత ములంకాడ మినప వడియాల కూర రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ మినప వడియాలు ఎలా చేయాలో చూడాలంటే ముందు వీడియోలో నేను మినప వడియాలు ఎలా చేయాలో చెప్పాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అది చూసి మినప వడియాలు ఎలా చేయాలో చూసి ఈ రెసిపీని ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్, చేస్తారు కదా, చాలా బాగుంటుంది ఈ కూర. పాతకాలం వంట కదండి, బాగుంటుంది, ట్రై చేయండి. మినప వడియాలు ములంకాడ కూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. బాయ్.